వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న సందర్భంగా తిరువురు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. తిరువురు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఒక నియంతల పరిపాలన పాలించడం జరిగింది. అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం రావటం మనమందరం చూసిన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర మొదలుపెట్టారో ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం ధైర్యం ఇచ్చి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ నినాదంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన యొక్క వాక్చర్యంతో ఏమి కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేకత దొరల పాలన కాదు, ప్రజాపాలన కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లటం, దానివల్ల రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడం ఎంతో ఆనందదాయకమని తిరువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. ఒక నియంతల పరిపాలన సాగించడం జరిగింది. అది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం కూడా మనం అందరం చూసాం. కానీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర మొదలుపెట్టాడో ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ యొక్క జవసత్వాలు పుంజుకొని నాయకత్వానికి ఒక ధైర్యము స్థైర్యము వచ్చి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ముందుకు వచ్చేసి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ నినాదం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్షుడిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన యొక్క వాక్చాతుర్యంతో అయితేనేమి, కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల వేళ్ళైతేనేమి, తన త్వరల పాలన కాదు ప్రజాపాలన కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్లోగన్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళటం, దానివలన రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవటం. అదేవిధంగా కేసీఆర్ గారు చేసినటువంటి ఏవైతే భూదందాలు ఉన్నాయో, కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ వీటన్నింటిలో చేసినటువంటి కుంభకోణాలను కూడా ప్రజలకు చెప్పడంలో కృతకృత్యులు అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీలో అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అఖండ విజయాన్ని చేకూర్చడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మున్ముందు కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇదే విజయ పరంపర కొనసాగి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ భావి భారత ప్రధానిగా కావటం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించిన దానికి కారణంగా ఈరోజు తిరువురు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఘనంగా విజయోత్సవ సభలు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి అన్న అక్కడ ఎంత గట్టిగా ఆయన పనిచేశారంటే పార్టీలో మాకందరూ తెలుసు. జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నాయకత్వంలో మనకి ఇవాళ తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ రాజీవ్ భవన్లో తిరువూరులో మేము నాయకులందరం కలిసి సంబరాలు జరుపుకుంటున్నాము. రేవంత్ రెడ్డి అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, అలాగే ప్రియాంక గాంధీ గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేయపరచుకుంటున్నాము. తెలంగాణ పేరు పేరున అందరికీ కూడా, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ అలాగే ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ తెలంగాణ గెలిచిన విధంగా మళ్ళీ మాకు ఏపీలో కానీ అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా వేసి మన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మా నాయకులందరం ఇక్కడ అందరం కూడా విజయోత్సవం బ్రహ్మాండంగా చేసుకోండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.